83 చెప్తుంది. ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఈ భారతరత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి సివిలియన్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పౌర పురస్కారాలు కానీ లేదా సైనిక పురస్కారాలు కానీ, పరమవీర చక్ర, మహావీర చక్ర లాంటివి కానీ, ఇవి ఏవైనా సరే వ్యక్తులు తమ పేరు ముందు కానీ పేరు వెనక కానీ వాడకూడదు. ఇటీవలి కాలంలో మనకి మోహన్ బాబు, తర్వాత బ్రహ్మానందం విషయంలో కోర్టు ఇలా ఎందుకు వాడారని ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే పేరు ముందు కానీ పేరు వెనక కానీ వీటిని వాడకూడదు. అయితే దీన్ని మన దురదృష్టం ఏంటంటే, కొంతమంది పేరు ముందు కానీ పేరు వెనక కానీ పాడకూడదని రాజ్యాంగం చెప్పింది కాబట్టి దాన్ని పేరు పైన వాడుతున్నారు, రాజ్యాంగబద్ధంగా మినహాయం పొందడం కోసం. సో ఇక్కడ ఆర్టికల్ 18 ఏం చెప్తుందంటే, భారతరత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటివి కూడా పేరు ముందు పేరు వెనక వాడకూడదని చెప్పడం జరిగిందండి. అయితే ఈ బిరుదుల విషయంలో మనకి 1977 సంవత్సరంలో జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భారతరత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ని వీటిని నిషేధించడం జరిగింది. తర్వాత మళ్ళీ 1980 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వీటిని పునరుద్ధరించడం జరిగింది. ఈ విషయంలో అసలు ఇవి సమంజసమా కాదా అన్న అనుమానంతో ఒక వ్యక్తి 1996 సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగిందండి. అతని పేరు బాలాజీ రాఘవన్. 1996 బాలాజీ రాఘవన్ కేసులో ఏం చెప్పడం జరిగిందంటే, ఆర్టికల్ 18 సమానత్వానికి అనుకూలమే కానీ ప్రతికూలం కాదు అని చెప్పడం జరిగింది. ఇది ఆర్టికల్ 18 అండి. ఈరోజు మనం ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఉన్నటువంటి సమానత్వ హక్కును గురించి తెలుసుకున్నాం.